హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఏ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవిఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి ఆ ఇద్దరు బీజేపీ నాయకుల తీరు ఇటు ఆ పార్టీకి అటు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోందా నువ్వు ఎవ్వరైనా సరే ఐ డోంట్ కేర్ వన్స్ నా అట్టాలు అడుగు నేను చెప్పినట్టు వినాల్సిందే నా మాటే శాసనం అన్నట్టుగా బీజేపీ ఎమ్మెల్యే అదే పార్టీ ఎంపీ మీదకి కాలు దూతున్నారా ఇంతకీ ఎవరా ఇద్దరు కాషాయ నేతలు ఇందుకంతా రచ్చ జరుగుతోంది ఉమ్మడి కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా గత ఎన్నికల్లో బోని కొట్టింది బీజేపీ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా జమ్మల మడుగు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచింది కాషాయ పార్టీ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి బీజేపీలోనే ఉన్న అప్పటి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కి ఆదినారాయణ రెడ్డికి దశాబ్దాల రాజకీయ వైరముందట గత సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు నుంచి పోటీ చేసి గెలిచారు సీఎం రమేష్ నాయుడు కాషాయ పార్టీలో చేరినప్పటి నుంచే యాక్టివ్ గా ఉన్న ఎంపీ అనకాపల్లి నుంచి గెలిచాక మరింత కీలకంగా మారారట పార్టీలో అయితే అదంతా డిఫరెంట్ స్టోరీ ఇక రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో జమ్మల మడుగు సెగ్మెంట్ లో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదించారు కానీ వివిధ కారణాలతో పనులు మొదలవలేదు తరువాత రాష్ట్రంలో ప్రభుత్వం మారి కూటమి సర్కార్ పగ్గాలు చేపట్టాక వెంటనే పనులు మొదలు పెట్టాలని నిర్ణయించారు అదాని సంస్థ దక్కించుకున్న వెయ్యి మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని నాలుగు భాగాలుగా విభజించి సబ్ కాంట్రాక్ట్లు ఇవ్వాలన్న నిర్ణయం జరిగిందట అందులో రెండు వందల యాభై మెగావాట్ల పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ నిర్మాణ సబ్ కాంట్రాక్ట్ ని రమేష్ నాయుడుకి చెందిన రిత్విక్ సంస్థ దక్కించుకుంది అసలు కదా ఇక్కడే మొదలైందట లోకల్ ఎమ్మెల్యే అయిన తమ నాయకుడిని కాదని రిత్విక్ కి సబ్ కాంట్రాక్ట్ ఎలా ఇస్తారు మా ఊరు మా ఇష్టం ఇది మా రాజ్యం చేస్తే గీస్తే ఇక్కడి పనుల్ని మేమే చేయాలంటూ చెలరేగిపోయిందట ఆది నారాయణ రెడ్డి వర్గం మ్యాటర్ ముఖ్యమంత్రి దాకా వెళ్లడంతో ఆయన రెండు పక్షాలకి సర్ది చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది సబ్ కాంట్రాక్ట్ల సంగతి ఎలా ఉన్నా మెయిన్ కాంట్రాక్టర్ అదానీ సంస్థ పైగా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే పెద్ద కంపెనీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ సీఎం హితబోధ చేసినట్టు సమాచారం ఇక ఆ తర్వాత రిత్విక్ సంస్థ పనులు ప్రారంభించడంతో మండిపడ్డ ఎమ్మెల్యే అనుచరులు మా సంగతి తేల్చకుండా మీరు పనులు ఎలా చేస్తారంటూ దాడులకు తెగబడి సంస్థ ఆస్తుల్ని ధ్వంసం చేసినట్టు చెప్పుకుంటున్నారు అయితే మ్యాటర్ అప్పటికే ముఖ్యమంత్రి ఫోకస్ లో ఉన్నందున నైస్ గా దాన్ని కవర్ చేసుకోవడానికి స్థానికత ముసుగు వేసుకుంటున్నారు ఎమ్మెల్యే అనుచరులు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న నినాదాలతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు దాడులకు తెగబడి ధ్వంసం చేసినట్టు సమాచారం ఇక్కడే పెద్ద డౌట్ వస్తోందట ఎక్కువ మందికి నేరుగా సీఎం ఆదేశించిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎందుకు వినలేదు ఎమ్మెల్యేకి తెలియకుండానే ఆయన మనుషులు కంపెనీ ఆస్తులని ధ్వంసం చేశారా అన్న ప్రశ్నలకి సమాధానాలు వెతికే పనిలో ఉన్నాయి రాజకీయ వర్గాలు ఆ క్రమంలోనే ఓ విషయంపై విస్తృత చర్చ జరుగుతోంది జిల్లాలో సొంత పార్టీ అయితే ఏంటి సంస్థ ఎవరిదైతే నాకేంటి లోకల్ ఎమ్మెల్యేగా నా పర్సెంటేజ్ నాకు దక్కాల్సిందేనన్న వైఖరే ఇందుకు కారణమై ఉంటుందని చెప్పుకుంటున్నారు జిల్లాలో పనులు సవ్యంగా జరగాలంటే పది శాతం కమిషన్ ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యే అనుచరులు కొందరు డిమాండ్ చేసినట్టు గుసగుసలు విడిపిస్తున్నాయి ఇప్పుడు ఈ వ్యవహారం ఇటు ఏపీ బీజేపీ అటు టీడీపీ అధిష్టానాలకి కూడా తలనొప్పిగా మారిందన్నది రాజకీయ పరిశీలకుల మాట ఇటు ఈ వ్యవహారంలో ఎంపీ సీఎం రమేష్ కూడా గట్టిగానే ఉన్నట్టు సమాచారం రచ్చ జరిగి వ్యవహారం రోడ్డుకెక్కాక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పందిస్తూ తాము వైసీపీ వాళ్ళను మాత్రమే అడ్డుకున్నామని అదాని సంస్థను కాదని వివరణ ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారట ఎంపీ అనుచరులు అంత పెద్ద కంపెనీ తరపున పనులు ఎవరు చేస్తున్నారో ఒక ఎమ్మెల్యేకి తెలియదా అంటూ సెటారికలుగా అడిగినట్టు సమాచారం ఇటు ఎమ్మెల్యే ఆగడాలు భరించలేకుండా ఉన్నాయంటూ ఎంపీ రమేష్ నాయుడు సీఎంకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వినకపోవడమేంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దీంతో ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వ వ్యవహారంగా మారిపోయిందంటున్నారు దీంతో పార్టీల పెద్దలు ఈ ఎపిసోడ్ కి శుభం కార్డ్ ఎలా వేస్తారా అని ఉత్కంఠగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు